Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ప్రధాని సభకు చిరంజీవికి ఆహ్వానం. ఆయనకే ఎందుకు? ఏపీ రాజకీయాలలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏపీలో పొత్తులపై రాజకీయంగా అనేక రకాలుగా చర్చ జరుగుతున్న వేళ భారీ ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఏపీలో వచ్చే ఎన్నికలలో ఎలాగైనా జగన్ ఓడించేందుకు టీడీపీ జనసేన కలిసి పనిచేసే వాతావరణం కనిపిస్తోంది. బీజేపీ రూట్ ఏంటనేది తేలాల్సి ఉంది. టీడీపీ మాత్రం బీజేపీ జనసేనతో కలవాలని కోరుకుంటోంది. కానీ బీజేపీ మాత్రం టీడీపీతో తిరిగి కలిసేందుకు ఇప్పటివరకైతే సిద్ధంగా లేదు. ఏపీలో ఈసారి ఎన్నికల్లో జనసేనతో కలిసే పోటీ చేస్తామని చెబుతోంది. ఈ సమయంలో సీఎం జగన్ కేంద్రంలోని బీజేపీ ముఖ్యులతో సన్నిహిత సంబంధాలు కంటిన్యూ చేస్తున్నారు. ఇదే సమయంలో ఒక అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. జూలై 4 ప్రధాని మోదీ ఏపీ పర్యటనకు వస్తున్నారు. భీమవరంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతోత్సవాల్లో ఆయన పాల్గొంటారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న అమృత్ మహోత్సవంలో భాగంగా ఈ కార్యక్రమానికి రానున్నారు. అయితే ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా కేంద్ర పర్యాటక శాఖ నుంచి కేంద్ర మాజీ మంత్రి మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం పంపారు. కార్యక్రమంలో భాగంగా అల్లూరి సీతారామరాజు విగ్రహ ఆవిష్కరణ జరగనుంది. ఆ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ఆహ్వానించారు. చిరంజీవి ఇప్పుడు రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. బీజేపీతో ప్రభుత్వంతో ఎటువంటి సంబంధం లేదు. మాజీ కేంద్ర మంత్రిగా ఆయన పర్యాటక శాఖ పర్యవేక్షించారు. ఏపీలో కేంద్ర మంత్రులుగా పనిచేసిన వారు పలువురు ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రధాని సభకు చిరంజీవిని ప్రత్యేకంగా ఆహ్వానించడం ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్లో రాజ్యసభ సభ్యుడిగా పదవీకాలం ముగియగానే చిరంజీవి కాంగ్రెస్కు పూర్తిగా దూరమయ్యారు. ఆ పార్టీ ముఖ్య నేతలు పలుమార్లు చిరంజీవిని పార్టీలో తిరిగి యాక్టివ్ కావాలని కోరినా మెగాస్టార్ ఆసక్తి చూపలేదు. పూర్తిగా సినిమాలపైనే ఫోకస్ పెట్టారు. గత కొద్ది నెలలుగా ఏపీ సీఎం జగన్తో మెగాస్టార్ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఆ సమయంలోనే ఆయన తిరిగి తాను రాజకీయాల్లోకి వచ్చే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. ఇక బీజేపీ ఏపీ చీఫ్గా సోము వీర్రాజు ఢిల్లీలో తన నియామకం ఖరారు కాగానే హైదరాబాద్ చేరుకున్న వెంటనే తన మిత్రపక్షం జనసేన అధినేతను కాకుండా ముందుగా చిరంజీవిని కలిశారు. ఇక బీజేపీ జనసేన మిత్రపక్షంగా ఉన్న రెండు పార్టీల మధ్య సఖ్యత అంతంత మాత్రంగానే ఉంది. చిరంజీవికి ప్రత్యేక గుర్తింపు ఇచ్చి ప్రధాని సభకు ఆహ్వానించడం ద్వారా ఏదైనా వ్యూహం ఉందా, లేక రాష్ట్రంలో గుర్తింపు ఉన్న ప్రముఖులను ఆహ్వానించే క్రమంలో ఆహ్వానం పంపారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. చిరంజీవి సొంత జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా. ఆయన 2009 ఎన్నికలలో ఇప్పుడు ప్రధాని పాల్గొంటున్న భీమవరం పార్లమెంటు పరిధిలోని పాలకొల్లు నుంచి పోటీ చేశారు. మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత మెగాస్టార్ ప్రత్యేకంగా వెళ్లి కలిసిన సందర్భాలు లేవు. ఈ పరిస్థితుల్లో ప్రధాని సీఎం జగన్ పాల్గొనే కార్యక్రమంలో ఇప్పుడు చిరంజీవికి ఆహ్వానం పంపడం పొలిటికల్ సర్కిల్స్తో పాటుగా సినీ ఇండస్ట్రీలోనూ చర్చకు కారణమవుతోంది. అయితే బీజేపీ నేతలు మాత్రం ఇందులో రాజకీయ కోణం లేదని, ప్రముఖులను ఆహ్వానిస్తున్నామని చెప్పుకొస్తున్నారు.